హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో తమిళనాడు స్పెషల్ అయిన కార్బోండాని తయారు చేస్తున్నాను. ఈ కార్బోండా మన తెలుగు వారికి కొత్త రెసిపీనేనండి. అలాగే ఈ కారబోండాతో పాటుగా ఒక స్పెషల్ చట్నీని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి అంతేకాకుండా ఈ కారబోండాని తమిళనాడులో సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్స్ కింద వేడివేడిగా తింటారు. ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ని ఎలా తయారు చేయాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా పచ్చడి తయారీ కోసం ఒక ప్యాన్లో సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 10 నుంచి 12 పచ్చిమిరపకాయలని ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సగం ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేపించెనగపప్పు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కినాక సాయమినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీ మీద ఈ తాలింపుని వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారబోండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కారబోండా కోసం ఈ పిండి ఎలా తయారు చేసుకున్నామంటే, 1 కప్పు బియ్యానికి 3 కప్పుల మినపప్పును తీసుకుని నైట్ అంతా నానబెట్టుకుని పొద్దున్నే గట్టిగా పునుగు పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 కట్టలు సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఆకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని చేతులతో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మనకి పునుగు పిండిలాగా గట్టిగా ఉండాలి. ఒకవేళ మీకు పలచగా అనిపిస్తే కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడి నూనెలో ఈ పిండిని చిన్న చిన్నగా పునుగుల మాదిరిగా వేసుకోవాలి. సన్నటి సెగ మీద వీటిని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఈ కారం బొండాలని వేడివేడి నూనెలోంచి తీసేసుకోవాలి. చూసారు కదా ఈ రెండు రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ మామిడి కొబ్బరి పచ్చడిని కారబోండాతోనే కాకుండా వివిధ రకాలైన టిఫిన్లతో పాటుగా వేడివేడి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.